నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కురుగొండ్ల రామకృష్ణ రికార్డు సృష్టించారు. వెంకటగిరిలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా వాళ్లలో కురుగొండ్ల ఒక్కరే వెంకటగిరి నియోజకవర్గ చరిత్రలో 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా నిలిచారు. నేద్రమల్లి రాజలక్ష్మి 2 సార్లు విజయం సాధించగా మిగిలిన ఎవరు తిరిగి ఇక్కడి నుండి 2వ సారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్కు 2వ సారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మరియు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణను, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో వారి వారి నివాసాలలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా కలిసిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్, గూడూరు శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్, సత్తివేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం తదితరులు ఉన్నారు. దానికి కూడా నేను రుణపడి ఉన్నాను, ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు. నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను స్వీకరిస్తానని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాను. నన్ను వరుసగా ఒక గాలిలో మనం ఓడిపోయాం, కానీ వరుసగా 3 సార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పడం తెలియజేస్తాను.